మీ పేరు ఏం పేరు? నా పేరు వెంగళ శ్రీనివాస్ అండి. మీరేం చేస్తారు? నేను బిఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా ప్రెసిడెంట్. జిల్లా ప్రెసిడెంట్ ఇక్కడ. ఓకే, ఎందుకు ఈ సడన్ లో ఇప్పుడు సిరిసిల్ల మీద మళ్ళీ ఒక వివక్షత? ఎందుకు కాంగ్రెస్ మళ్ళీ ఇది సిరిసిల్ల మీద ఈ నేతనల మీద మళ్ళా ఒకసారి సడన్ లో స్టార్ట్ అయింది? వాళ్ళ సమ్మెలు ఎందుకు స్టార్ట్ అయినాయి? ఇప్పుడు గతంలో ఎట్టుండాలంటే, మనకు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి ఆత్మహత్యలు ఆపాలి, సిరిసిల్లను ఒక నేత కార్మికులకు అండగా నిలవాలి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నటువంటి లక్ష్యంతో మరి గౌరవనీయులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ బాగా ఆలోచన చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క మొట్టమొదటిసారిగా వారి యొక్క ఫస్ట్ వ్యక్తిగత రుణాలను మాఫీ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళకి నిరంతరం ఉపాధి కల్పించాలి, మెరుగైన వేతనాలు అందించాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఈ నేరుగా ఆర్డర్లు, ఎందుకంటే బతుకమ్మ చర్యలు కావచ్చు, రాజ విద్యా మిషన్ కావచ్చు, అలాగే వివిధ సంక్షేమ ఆర్డర్లన్నీ కూడా మరి సిరిసిల్లకి ఇవ్వడం, వీరికి మెరుగైన కూలి వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం, మరి వారు చాలా సంతోషంగా మరి ఉండడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఏ ఆత్మ కూడా ఏ ఆత్మహత్య కూడా నేత కార్మికుడు తీసుకున్నటువంటి పాపన పోలేదు, ఎక్కడ లేదు, అట్లాంటి దరిద్రం అయితే పట్టలేదు ప్రజలు. ఇంత చేసిన తర్వాత ఈ రోజు సడన్ లా ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అవుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారికి ఏంటంటే నేత కార్మికులకు ఆ ప్రభుత్వంపై విశ్వాసం లేదు. మొట్టమొదటిసారికి ఏంటంటే విశ్వాసం లేదు, వీళ్ళ మీద నమ్మకం కాంగ్రెస్ కు లేదు. ఏంటంటే ఇక్కడ ఉన్నది కేటీఆర్ కాబట్టి ఇక్కడ ఏదో నేత కార్మికులకు సంక్షేమం నెట్టాలి, ఇక్కడ నేత కార్మికులకు పని దొరకకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ ను ఏదో ఒకటి చేసి మైనస్ చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీది. మరి ఎందుకంటే ఇక్కడ ఆర్డర్లు ఇవ్వకపోతే ఇక్కడ ఆకలి చావులు ఆత్మహత్యలు సృష్టించి మళ్ళీ కేటీఆర్ గారిని ఏదో బదనం చేసి ఇక్కడ ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా భావిస్తా ఉన్నారు. అంటే నేనేమంటున్నా అంటే, ఏదేమైనా కూడా ప్రజా సంక్షేమమే ఇంపార్టెంట్, రైట్? ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు సిరిసిల్ల అనేది గతంలో చాలాసార్లు చూస్తూ ఉన్నాం మనం, ఇదంతా ఒక డిఫరెంట్ ఏరియా, రోజుకు ఆత్మహత్య, రోజుకు ఆకలి సావు అన్నట్టుగా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు అంతో ఇంతో బతుకుతూ ఉన్నారు. మరి జనం ఏమంటున్నారు? అసలు సాంచలు నడిపే వాళ్ళు ఏమంటున్నారు? ఆసాములు ఏమంటున్నారు? సేట్లు ఏమంటున్నారు? అసలు ఇప్పుడు ఒకటేనండి, ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తే మేము నేత కార్మికులకు పని కల్పిస్తాం. మాకు ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఇక్కడ అంతా పేరుకుపోయినది, మరి అక్కడ నేసినటువంటి గుడ్డకు మాకు గిట్టుబాటు ధర రావడం లేదు. మేము ఆ నేసినటువంటి గుడ్డ మొత్తం వెళ్ళిపోయిన తర్వాతనే మేము యొక్క పరిశ్రమ మేము స్టార్ట్ చేస్తామని చెప్పి మొన్న మెరుపు సమ్మె చేయడం జరుగుతుంది యజమానులు. దానివల్ల ఇక్కడ దీనిపై ఆధారపడ్డటువంటి నేత కార్మికులు కూడా రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి నెలకొన్నది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపి వెంటనే త్వరగా వెంటనే ఆర్డర్లు ఇచ్చి మెరుగైన కూలి వచ్చే విధంగా నేత కార్మికులకు చేసినట్టయితే వాళ్ళు వెంటనే ఎటువంటి ఆత్మహత్యలు ఆకలి చావులు లేకుండా మరి వెంటనే వాళ్ళు కోలుకోగలుగుతారు. లేకపోతే మళ్ళీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఆకలి చావులు ఆత్మహత్యలే మళ్ళీ పునరావృతమయ్యేటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది తిరిగి వచ్చిండ్రు బియ్యండికి, అక్కడెక్కడ పోయే వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు సడన్ లా ఈ సాంచన్లు ఇప్పుడు పవర్ రూమ్ అయితే హ్యాండ్లూమ్ అయితే బంద్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది మరి? మళ్ళీ గతంలో కాంగ్రెస్ హయాంలో ఏదైతే ఇక్కడ పని దొరకక ఉపాధి దొరకకపోవడంతో మరి కుటుంబాన్ని వదిలి మరి భార్య పిల్లల్ని వదిలి ఏదైతే మన సుదూర ప్రాంతాలు భీమండి సోలాపూర్ బొంబాయి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నదో మళ్ళీ అదే పరిస్థితి దాపరించేటువంటి పరిస్థితి నెలకొంటది. కాబట్టి మేము వెంటనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే స్టార్ట్ చేయకుంటే మాత్రం వస్త్ర పరిశ్రమ ఆర్డర్లు ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ మళ్ళీ ఆకలి చావులు ఆత్మహత్యలు అయితే పునరావృతం అవుతుంది. రైట్, ఇప్పుడు గతంలో కొంచెం పెండింగ్లు ఉన్నాయి, కొంచెం పెండింగ్ నిధులు కూడా రిలీజ్ చేస్తే మాకు కొంచెం ఊరట కల్పిస్తున్నారు. పెండింగ్ ఎందుకు వాడాల్సి వచ్చింది మరి? కేటీఆర్ గారు 1000 కోట్ల రూపాయల యొక్క పరిశ్రమకు కేటాయించడం జరిగింది ప్రభుత్వం ద్వారా. కేవలం అది లాస్ట్ మూమెంట్ లో 200 కోట్లు ఆయనకు పెద్ద సమస్య కాదు, గవర్నమెంట్ కు పెద్ద సమస్య కాదు. కాకపోతే అక్కడ ఎన్నికలకు రావడం, ఎలక్షన్ బిజీ కావడం, మరి వెంటనే ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత 200 కోట్లు కూడా విడుదల చేస్తామని చెప్పి కూడా కేటీఆర్ గారు విశ్వాసంతో వెళ్ళడం జరిగింది. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ సారు నేత కార్మికులు కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని విశ్వసించినప్పటికీ కూడా కొంత మన బయట ఇతర ప్రాంతాల నియోజకవర్గాల్లో కొంత ప్రభుత్వాన్ని కోల్పోవడంతోనే మళ్ళీ ఈ యొక్క సమస్య మళ్ళీ ముందుకు రావడం జరిగింది. వెంటనే కూడా మేము కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే వారికి ఉన్నటువంటి బకాయిలు 200 కోట్లు కూడా విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేతల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు.
వచ్చింది, వాళ్ళ బెనిఫిషరీస్ అయితేనేంది, వాళ్ళకు ఆరోగ్య బీమా అయితేనేంది, వాళ్ళ ఇంటి మొత్తం కండలు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆసుపత్రి కోసం ఖర్చులు అయితేనేంది, లేకపోతే చనిపోతే అంత్యక్రియలకు అయితేనేంది, ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. అది కంటిన్యూ అయితే మరి కంటిన్యూ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నేత కార్మికులకు మరి త్రిప్టు పథకం కావచ్చు, 10% యారెంట్ సబ్సిడీ కావచ్చు, అదే విధంగా వర్కర్ ను ఓనర్ చేయాలనేటువంటి లక్ష్యంతో మరి పెద్ద పెద్ద షెడ్లు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. పెద్దూరు ప్రాంతంలో మరి దాదాపు 1104 మంది కూడా లబ్ధి చేకూరే విధంగా అది కూడా మరి జరిగేటువంటి పనులు కూడా పూర్తి కావడం జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా మళ్ళీ యథావిధిగా కంటిన్యూషన్ చేసి వర్కర్లకు వాళ్ళ యజమానులను చేసే విధంగా చొరవ చూపాలి. యథావిధిగా మన గతంలో మన ప్రభుత్వం బీఆర్ఎస్ ఏ విధంగా అయితే పథకాలు ప్రవేశపెట్టిందో నేత కార్మికుల సంక్షేమం కోసం, మరి నేత బీమా కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నిటి కూడా యథావిధిగా మరి ప్రభుత్వం వెంటనే దాన్ని కొనసాగించాలి. లేకపోతే మాత్రం నేత కార్మికుల పక్షాన మా గౌరవ మంత్రి గౌరవనీయులు మాజీ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారి మరి వారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.